Okay, good question. And the robber is traveling on his cycle and has calculated to reach point A at 2 p.m. if he travels at 10 kilometers per hour. అంటే ఒక ఏ అనే పాయింట్ని ఇంటి నుంచి బయలుదేరాడు అనుకోండి, హెచ్ హోమ్ నుంచి ఏకి 2 p.m.లో 2 p.m.కి చేరుకుంటాడు. చేరుకోవాలంటే 10 కిలోమీటర్స్ పర్ అవర్లో స్టార్ట్ చేస్తే డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం, అంటే ఏ అనే ప్లేస్కి 10 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్తే 2 p.m.కి చేరుకుంటాడు. అది ఫస్ట్ క్యాలిక్యులేషన్. సెకండ్ సినారియో ఏంటంటే సేమ్ డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ 12 noon చేరుకోవాలంటే 15 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్తే చేరుకుంటాడు. ఇది సెకండ్ సినారియో. ఈ ఫస్ట్ సినారియో ఈక్వేషన్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇస్ 10 ఇంటూ టైం T1 అనుకుందాం, లెట్స్ సే టైమ్ ఇస్ T1. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ ఇక్కడ టైం ఏమవుతుంది, ఇక్కడ 12 o'clock అన్నాడు, అంటే 2 hours ముందు చేరుకుంటాడు. 2 p.m. కాకుండా 12 చేరుకుంటే 2 hours ముందు, అంటే టైం విల్ బి T1 - 2. సో దిస్ విల్ బి ద సెకండ్ ఈక్వేషన్. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అట్ వాట్ స్పీడ్ మస్ట్ హీ ట్రావెల్ టు రీచ్ అట్ 1 p.m. అంటే సేమ్ ఎక్స్కి 1 p.m.కి చేసుకోవాలంటే ఎంత స్పీడ్లో వెళ్ళాలి. ఇప్పుడు దీంట్లో ఏంటి, డిస్టెన్స్ ఈజ్ సేమ్ ఎక్స్, వెలాసిటీ ఈజ్ వి, ఇప్పుడు టైం ఏంటి, టైమ్ ఈజ్ 1 p.m. అంటే 2 p.m.కి T1 అనుకున్నాము. సో 1 p.m. అంటే 1 hour తక్కువ, అంటే T1 - 1. అప్పుడు వి కావాలి, దిస్ ఈజ్ ద వి దట్ వీ వాంట్. సో ముందు ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ సో మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, 1, 2 and 3. 1, 2 సాల్వ్ చేస్తే 10 × T1 = 15 × T1 - 30. సాల్వ్ చేస్తే 5 T1 = 30, T1 = 6. T1 6 అయినప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 10 × 6, దట్ ఈస్ 60. సో ఇది 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, 60 = V × T1 = 6 - 1, అంటే 60 = V × 5 - 12. సో V = 12 kilometers per hour. సో దట్ విల్ బి ది ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్, 12 kilometers per hour.